రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైందని, రాష్ట్రంలో రైతులు తమ పరిధిలోని అర్బకాయలకు తొలి ధాన్యం 60 రోజులు గడుస్తున్న రైతులకు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం డబ్బులు చెల్లించలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే గాన్ని వీరాంజనేయులు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,300 కోట్లు, జిల్లా వ్యాప్తంగా 1,350 కోట్లు రైతులకు బకాయి పడిందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఆయన చేసినటువంటి ఎన్నికల వాగ్దానాలు కానీ, ఆయన చేసేటువంటి పరిపాలన కానీ ఎక్కడా పొంతం లేకుండా, ముఖ్యంగా రైతు రాజ్యం, వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో వ్యవసాయం పండుందే ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి, భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్కువ వరి పండించే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి కాబట్టి, ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో వరి బ్రహ్మాండంగా పండించి ఈవేళ ధాన్యం రైతులు పడుతున్న ఇబ్బందులు, సుమారు 60 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3,200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసి ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 1,350 కోట్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. 60 రోజుల నుంచి ఈ యొక్క పేమెంట్లు పడకోకుండా రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో, మరి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్నీతిని ఈ ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి ప్రజలందరినీ కూడా నేను పడతా ఉన్నా, ముఖ్యంగా రైతు సోదరులందరినీ. ఈవేళ వ్యవసాయానికి ఎంత దారుణాతి దారుణంగా అన్యాయం చేసిందో ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి నువ్వంతా గుర్తు చేసుకో, నీ పాదయాత్రలో నువ్వు చెప్పిన మాటలేంటి, ఈవేళ పరిపాలనలో నువ్వు రైతుల పట్ల చూపించేటువంటి వివక్ష ఏంటో ఒకసారి ఆలోచిస్తే, ఆ రోజు అందరినీ కూడా మరి నెత్తి మీద చేతులేసి నిమిరావు, బొగ్గలు నిమిరావు, బ్రహ్మాండంగా చేస్తానన్నావు, 3,000 కోట్ల రూపాయలకి ధరల స్థిరీకరణ ఇది అన్నావు, 300 కోట్ల రూపాయలు కూడా లేని పరిస్థితి ఈవేళ రాష్ట్రంలోనే ఉంది. 60 రోజులు పేమెంట్ రాష్ట్రంలో రైతులందరూ కూడా 3,000 కోట్ల రూపాయలు పైబడి బకాయిలు ధాన్యానికి పెడితే, ఈరోజు ప్రతి నెలా కూడా నువ్వు అప్పులు చేసే పరిస్థితి రాష్ట్రాన్ని తీసుకొచ్చేసి, ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్తారనుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? ముఖ్యంగా రైతులందరి బాధ కూడా ఒక్కసారి